హైదరాబాద్ బండ్లగూడ జాకెట్ సన్ సిటీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వాహనం ఉదయపు నడకకు వెళ్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు అనురాధ, ఆమె కుమార్తె మమతగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం తీరుపై విచారణ జరుపుతున్నారు. ఇద్దరు మహిళల మృతితో స్థానికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మా బస్తీలో మన పిఎన్టీ కాలనీ డి బ్లాక్ లో ఉంటారు. ప్రతిరోజు వాకింగ్ ట్రాక్ ఇది వాడుతూ ఇలా వాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి పోయేవాళ్ళు. వాళ్ళు ఫోర్ ఫ్రెండ్స్ వాకింగ్ చేసే ఆయంలా స్పీడ్ అది బండి వచ్చి గుద్దేసింది. గుద్దిన తర్వాత వీళ్ళు కింద పడిపోయిన తర్వాత భయంతో మళ్ళీ రివర్స్ తీసుకున్నప్పుడు అది తాకింది వాళ్ళకి. అండ్ ఇప్పుడు హెడ్ ఇంజురీ, రెండు హెడ్ ఇంజురీస్, లైక్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. నలుగురికి ఒక దెబ్బ సీరియస్ అయినా ప్రస్తుతానికి ఐలీవ్లో తీసుకుపోయి సిటీ స్కాన్ చేసి చేపించిన. దాని తర్వాత ఇప్పుడు అపోలో షిఫ్ట్ చేసిన. గాడికి చేతి గాడి మే ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్ అయ్యారు. బచ్చే బచ్చే పీకే కదా అచ్చే కదే అపోతులే దగ్గర మారే మార్కెట్ భాగ్యలో తిరువంగి మార్కెట్ బిల్ రివర్స్ అయ్యాను. రివర్స్ అయ్యా రివర్స్ మే హువా పురా मार दिया था हमने. अब डर के पीछे लेते लेते इन लोगों की मार डर नहीं बस बचने की उसमें जाने के. హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి వివేకానంద నగర్ దగ్గర కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు బైకు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో కావేరీ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అయి ఎదురుగా వెళ్తున్న బైక్ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. బాధితుని స్థానిక హాస్పిటల్కు తరలించారు. వివేకానంద నగర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డబుల్ బెడ్రూమ్ల కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు బాధితులు. డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు లబ్ధిదారులు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు. దఫాదఫాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు. ఎమ్మెల్యే ఆఫీసులు తిరుగుతున్నారు, కలెక్టరేట్లు తిరుగుతున్నారు. వీళ్ళందరి దగ్గరికి దఫాదఫాలుగా వెళ్ళిన తర్వాత ఇంకా ఫలితం కానరాక ఈ రోజున ఈ ధర్నా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలతో పాటు హైదరాబాద్ నగరంలో స్లమ్ ఏరియా లేని బస్సులు మేము చూపిస్తామని చెప్పేసి అందరికీ అర్హులైన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, 9 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన పోవట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయో ఆ అప్లికేషన్స్ వచ్చినాయి కానీ వాటిని వెరిఫై చేసినామని చెప్పింది అయితే అది అబద్ధం. ఎందుకంటే అది వెరిఫై జరగలేదు. ఒకవేళ వెరిఫై జరిగి ఉంటే ఆ లిస్ట్ ఎందుకు ప్రకటన చేయలేదు? తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇంతమంది ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారు. ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి, వాటిలో స్క్రూటిని చేస్తే ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ప్రకటన చేయలేదు. అందుకని దాంట్లో అప్లికేషన్స్ వెరిఫై అనేది జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి దాన్ని ఆగమేఘాల మీద రెవెన్యూ డిపార్ట్మెంటు అట్లాగే జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు దరఖాస్తులను వెరిఫై చేయడం కోసానికి ఈరోజు పోతా ఉన్నారు. అందుకని దాంట్లో మేము కోరుతా ఉన్నాం ఏంది అని అంటే, ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో నిజమైన లబ్ధిదారులను గుర్తించండి. దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు, అవినీతి అనేది జరగకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసానికే ఈరోజు ఈ ధర్నా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అట్లాగే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో बीआरएस पार्टी ओणी शक्ति बीजेपी की मतमे बीजेपी हुजूराबाद एमएलए ईटल राजेंदर अन्नारो मेरेक्लो जरिगिन प्रवास योजना महाजन संपर्क अभियान समावेश में आयन पाल्गोन्नारो मूडु संवत्सरालुगा राष्ट्रंलो एक्कड एन्निकलु जरिगिना गेलिचिंदी बीजेपी नेनि गुर्तु चेशारु एन्निकलु उप एन्निकलु एवैना कांग्रेस को कनीसं डिपॉजिट्लु सैतं रालेदनि आरोपिंचारु राष्ट्रंलो कांग्रेस पार्टी की कालं चेल्लिपोयिंदनि पदकाल पेरुतो प्रजलनु प्रभुत्वं मजपेडुतोंदनि केसीआर पालनलो ए वर्गं अभिवृद्धि चेंदिंदो चूपिंचालन्नारु केसीआर प्रभुत्वंपै अन्नि वर्गाल्लो व्यतिरेकत पेरिगिंदि राष्ट्र మూడు సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రభుత్వాన్ని ఎదిరించి గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎక్కడన్న మనకు పార్టీ బలం లేని కాడ అభ్యర్థులు గట్టిగా లేని కాడ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కావచ్చు కానీ వేరే పార్టీ ఎక్కడ గెలవలేదు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ గెలవలేదు విషయాన్ని మర్చిపోవద్దు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 35 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను మంత్రి హరీష్రావు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొందరు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు చెడు చూడొద్దు అని మహాత్మా గాంధీ చెబితే కొందరు మాత్రం మంచి వినొద్దు మంచి మాట్లాడొద్దు మంచి చూడొద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య రంగం ఎన్నో మార్పులు తీసుకువచ్చామన్నారు ఇండియాలోనే ఇంత పెద్ద డయాలసిస్ సెంటర్ ఎక్కడ లేదు అంటే 6 టైమ్స్ పెరిగినాయి మరి వాళ్ళు కొంతమంది ఏందంటే కళ్ళుండి చూడలేరు చెవులుండి వినలేరు వాళ్ళు గాంధీజీ ఒకటన్నారు గాంధీజీ గారు ఏమన్నారంటే చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు చెడును చూడొద్దన్నారు కానీ కొంతమంది ఎట్లా తయారైపోయిందంటే మంచిని వినదల్చుకోలేదు మంచిని చూడదల్చుకోలేదు మంచిని మాట్లాడదల్చుకోలేదు అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు ఐ విలీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్ 1444 నీ రిప్లేస్మెంట్స్ అయినాయి Is there any comparison? 134 versus 1444. This is our work. మరి వాళ్ళని ఏమనాలి మరి కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేకపోతే నేను ఏమనాలి నాకైతే అర్థం కావట్లేదు ఆఫ్టర్ ఆల్ వాట్ వి థింక్ మనం ఏం ఆశిస్తాం వాళ్ళ నుంచి మనం ఆశించేది సమ్ గుడ్ వర్డ్స్ దట్ విల్ మోరల్లీ బూస్ట్ అవర్ డాక్టర్స్ మోరల్లీ ఇట్ విల్ బూస్ట్ అవర్ మెడికల్ స్టాఫ్ కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలవగా వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ముగ్గురు యువకులు మృతితో వారి గ్రామంలో విషాదం నెలకొంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భువనగిరి శాసనసభ్యుడు ఫైల శేఖర్ రెడ్డికి నిరసన సేగ తగిలింది యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే అనంతరం గ్రామంలో కమ్యూనిటీ భవనం సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు ప్రారంభించారు ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఊళ్ళోని ఎస్సీలందరికీ రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత సెలకుంది పోలీసులు చెదరగొట్టడంతో ఆందోళన సద్దుమణిగింది ग्राम
నారాయణ రెడ్డి తెలుగు సాహితీ శిఖరమని పలువురు వక్తలు కొనియాడారు. రసమయి సంస్థ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నారాయణ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ సరస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి నారాయణ రెడ్డి పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో శాంత బయోటెక్స్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహితీ పరిశ్రమలను వెదజల్లే పలువురికి పంచిన సినారేని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నారాయణ రెడ్డి గారు చేసిన సహాయం ఇంత అంత కాదు. రామానుజరావు గారు ఈ సంస్థను కాపాడారు. నారాయణ రెడ్డి గారు ఆర్థిక పరిపుష్టి కలిగించారు. నారాయణ రెడ్డి గారి పీరియడ్లో సుమారు 1 కోటి రూపాయల ధనం పరిషత్తుకు లభించింది. ఈ పరిషత్తు కూడా గవర్నమెంట్కు లీజుకున్న స్థలాన్ని పరిషత్తుకు ఇప్పించిన మహానుభావుడు నారాయణ రెడ్డి గారు. హైదరాబాద్ లోని ఓయూలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. పాత పద్ధతిలోనే టీఎస్ఎస్పీ అభ్యర్థుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 46ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆందోళనకారులు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. జీవో నంబర్ 46 యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి జిల్లా ప్రాతిపదికన జనవ ప్రాతిపదికన మేము టీఎస్ఎస్పి ఉద్యోగాలని జిల్లాల వారీగా పంచుతున్నాము. ఈ జీవో నంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత యువకులకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులకు కానీ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు కానీ జిల్లాలో 3% నాది నారాయణపేట ఎగ్జాంపుల్గా నారాయణపేటలో 3% కేటాయిస్తే హైదరాబాద్లో ఎక్కువ పర్సెంట్ కేటాయించి హైదరాబాద్లో 500 ఉద్యోగాలు వస్తే నారాయణపేటలో 50 ఉద్యోగాలు వస్తున్నాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 46ను రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయగలని కోరుతున్నాం. అలాగే హైదరాబాద్లో ఉన్న 40% సెటిలర్సు ఆంధ్ర వ్యక్తులు. అలాంటప్పుడు తెలంగాణ యువతకు తెలంగాణ నిరుద్యోగులు ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు జీవో నంబర్ 46 తీసుకొచ్చారు. పై అధికారులు ఎవరే కానీ ఇప్పుడు టీఎస్ఎల్బి చైర్మన్ కానీ ఆయన ఒక ఆంధ్ర వ్యక్తి. తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల బాధలు టీఎస్ఎల్బి చైర్మన్కి ఎలా తెలుస్తాయి, సిఎస్కి ఎలా తెలుస్తాయి? దయచేసి జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేసి విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయగలరని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని 100 సీట్లు గెలిచి తీరుతామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు అడ్డంకులు సృష్టించినా లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తరలిరావడంతో బహిరంగ సభ విజయవంతమైందని తెలిపారు. సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయింపు ఉంటుందని అధిష్టానం చెప్పిందని, ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఈ నెలాఖరులోపు అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ప్రముఖులు చేరికలు ఉంటాయని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ పక్షాన అంటే మా పక్షాన ఉన్నారు. 10కి 10 కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100కి 100% తీసుకొస్తాం. ఒక మంత్రి గారు వచ్చినట్లున్నాడు ఈ మధ్యకి జిల్లాకి, ఆ వేదిక మీద అన్నట్లున్నాడు మా దరిద్రం పోయింది అని. రాష్ట్ర కేబినెట్ లో మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు ఆ 2 సంవత్సరాల్లో మీ ప్రవర్తన ఏంటండి మంత్రి గారు? ఆ 2 సంవత్సరాల తర్వాత కేబినెట్ లోకి మిమ్మల్ని తీసుకొని ఉండి ఉండకపోతే మొన్న మహారాష్ట్రలో జరిగినట్లు మీరు ఒక ఏకనాథ్ షిండే అయ్యేవాళ్ళు అనుకుంటాను. ఏకనాథ్ షిండే మీరవుతారా? దరిద్రం మీది పోయిందా మాది పోయిందా? ప్రజలు తీరుస్తారు మంత్రి గారు. ఇంకొక మంత్రి గారు అంటారు అది పనికిరాని రూపాయని, పనికిరాని నోటని. మీ దగ్గర ఉన్నప్పుడు మట్టికి అది అమెరికన్ డాలర్, అది డైమండ్. అనేక వెతకల మీద మీరే పోయారు. మీ దగ్గర నుంచి బయటికి రావడంతోనే అది పనికిరాని నాణ్యం.
పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు మీడియాలో వస్తున్న వార్తలను దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు ఖండించారు. పదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్న ఆయన రెండోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలను ప్రసారం చేయవద్దని మీడియా ప్రతినిధులకు రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. నేను అన్నటువంటి మాటల్ని నేను అన్నానని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినానని, ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారిని అమిత్ షా గారిని గురించి తప్పుడు మాట్లాడినట్టు కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నట్టు తెలిసినాయి. మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి, నేను ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం కానీ ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ చేస్తానని కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం కానీ నేను ఎక్కడ పెట్టలేదు. నేను కిషన్ రెడ్డి గారి కార్యాలయానికి నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని పనుల విషయంలో వచ్చిన సందర్భంగా టీ తాగుతూ కొందరు మీడియా మిత్రులతో మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి సరదాగా మాట్లాడినాను. నేను సరదాగా మాట్లాడినటువంటి మాటల్లోంచి కొన్ని వ్యాఖ్యానాలని తప్పుడుగా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు కొంతమంది మిత్రులు టెలికాస్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. దయచేసి ఇట్లాంటి తప్పుడు కథనాలని ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి నేను. అనుక్షణం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తప్పించేటువంటి వ్యక్తిని తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం కానీ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించి కించపరిచే రీతి లోపల ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఒక మాట చెప్పిన మీకు, 2 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లున్నది అనేది చూడండి. మేము ఇంకా చాలా పాజిటివ్గా ఉంటాం, అధికారంలోకి వచ్చేది మేమే, 2 నెలల తర్వాత మా విజృంభణ చూస్తారు మీరు అని చెప్పినాను తప్ప ఐ నెవర్ కోటెడ్ ఇట్ ఇన్ ద నెగటివ్. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళూరు, ముల్కి, ఉల్లాల్, ముడబిద్రి, బంత్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కన్నడ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. బెంగళూరు నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము వెళ్లారు. సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం వెళ్లనున్న రాష్ట్రపతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. వేడుకల అనంతరం రాష్ట్రపతి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి నాగాపూర్ వెళ్లనున్నారు. మెదక్ జిల్లా రామేపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలీ నిరాహార దీక్షలు 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా రామేపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అఖిలపక్ష నాయకులు, రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రామేపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ప్రకటించేంత వరకు తమ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చొరవ తీసుకుని
రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు రామాయంపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రకటన కానీ ఎలాంటి మంత్రుల దగ్గరికి ప్రస్తావన కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకురావడం పోకపోవడం దృష్టిలో పెట్టుకొని ఈరోజు రామాయంపేట పట్టణంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమకారుల చేత ఈరోజు మేము భిక్షాటన కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రంగా మరణించి పద్మదేందర్ గారు చొరవ తీసుకొని మా రామాయంపేటను మరి మండలించిన రెవెన్యూ భాగంగా రెవెన్యూ డివిజన్ ప్రస్తావించినట్టయితే మా రామాయంపేట పూర్వవైభవం వస్తుందని చెప్పేసి మేము జేఏసీ పక్షాన కోరుతున్నాము. మరి నిన్న మొన్న కొన్ని మీటింగ్లలో పట్టణ చెరు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మూడే మహిపాల్ రెడ్డి గారు విన్నవించుకోగానే తక్షణమే అక్కడ రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తానని చెప్పేసి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. డివిజన్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 100 రోజులు వచ్చింది. 100 రోజులు గడిచినా కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. స్పందన లేదు కాబట్టి ఈరోజు రామాయంపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రామాయంపేట ప్రజన పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఇలా భిక్షాటన అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నిన్న పక్కకే మరి ఎమ్మెల్యే గారు వచ్చి మరి అంబేద్కర్ గారి విగ్రహం భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇక్కడనే పక్కకే మేము రెవెన్యూ డివిజన్ గురించి ఉద్యమం చేస్తున్నాం అని ఆమె కనీసం కన్నులిప్పి కూడా మమ్మల్ని చూడలేకపోయింది. మరి ఎమ్మెల్యే గారు ఒకటే ఒకటి చెప్తున్నాము, మరి కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది కానీ మరి మన జిల్లాలో ఎందుకైతే లేదు అంటే దాంట్లో కూడా మనం వెనుకబడి ఉన్నామని చెప్పి రామాయ మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు అన్ని పనులలో వెనుకబడే ఉన్నది. అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కానీ ఎస్పీ ఆఫీసులు ఉద్యమం గురించి చేసిన నిరాహార దీక్ష 100 రోజుల భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంటే కానీ స్థానిక నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్పందించకపోవడం పట్ల ఈరోజు 100 రోజుల భాగంగా ఈరోజు మన భిక్షాటన కార్యక్రమం చేయబడడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒక చూసుకున్నట్టయితే రోజు మనం ఇక్కడ 100వ రోజు అవుతుంది. రోజు నిన్న కానీ ఎమ్మెల్యే గారు నిన్న ఇక్కడ పక్కకే వచ్చింది, కనీసం వాళ్ళ రెస్పాన్స్ లేదు. కనీసం వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ రాగానే ఇస్తామంటారు, అలాగే ఇంకో లోకల్ నాయకులు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారని మరి కనీసం మేము అక్కడికి వచ్చి టెంట్లోకి వచ్చి మరి మేము ఇక్కడ ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది, మేము ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం అని ఇక్కడ చెప్పేసి మాకు కూడా ఇబ్బంది ఉండదు కదా. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు ఈరోజు 100 రోజులు, 100 కాదు 200 రోజులు కానీ 300 1 ఇయర్ అయినా మేము చేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ సమితి ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాకాలంలో వర్షాలు లేక రైతులు పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు లేకపోవడం వల్ల పంటలు వేసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు కాట్రియాల గ్రామంలోని శివాలయం హనుమాన్ దేవాలయంలో జలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. శివుడు మునిగే వరకు దేవాలయంలో నీరు పోసి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు గ్రామస్తులు తెలిపారు. వర్షాలు స్టార్ట్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సకాలంలో వర్షాలు పడనందున మా ఊరి గ్రామ పెద్దలు అందరం కలిసి హనుమాన్ టెంపుల్లోని అభిషేకానికి నీళ్లు పోసి శంకరునికి నందికి నీళ్లు పోసి రేపు కాకుండా ఎల్లుండి ఆషాఢ బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో వనభోజనాలకు వెళ్తాం కాబట్టి దానికోసం ఇంటికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు కాట్యాల గ్రామంలో వర్షాలు సకాలంలో పడనందుకు వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచిపోయినా వర్షాలు లేక రైతులకు పంటలు పెట్టుకోవడానికి అనుకూలంగా లేదు. సుగాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఆల్రెడీ మొక్కజొన్నలు గిట వేయడానికి వర్షం పడనందున గ్రామస్తులంతా గ్రామ పెద్దమంతా కలిసి హనుమాన్ టెంపుల్ హనుమాన్ గుడికి నీళ్లు పోసి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి చౌరస్తాలోని దొడ్డి కొమరయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింత ప్రభాకర్, ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి. అనంతరం చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం అధికారికంగా మహనీయుల జయంతిని వర్ధంతి వేడుకలను జరపడం శుభసూచకమన్నారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. భూమి కోసం ముక్తి కోసం ఆనారే పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, కిష్టయ్య, డాక్టర్ శ్రీహరి, వీరయ్య యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జెడ్పీటీసీ మీనాక్షి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, చర్యాల ప్రభాకర్, నాగరాజు గౌడ్, ప్రదీప్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రభుత్వం వరాలు జయలక్ష్మి గారు, మీనాక్షి సాయికుమార్ గారు, వీరయ్య యాదవ్ గారు, డాక్టర్ శ్రీహరి గారు పాల్గొన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఈ ఉద్యమం ఇంత ఉయ్యతన లేచింది కాబట్టి మనం తెలంగాణ సాధించుకున్నాం, స్వతంత్రం సాధించుకున్నాం. మరి 22 సంవత్సరాలని చనిపోయినటువంటి దొడ్డి కొమరయ్య గారు, వారు ఈ ఉద్యమానికి ఊపి పోసి మరి సాయుధ పోరాటం చేసి మరి ఈ ఉద్యమంలో అందరికీ భూమి కోసం మరి వృత్తి కోసం యుక్తి కోసం పోరాడినటువంటి ఆ మహనీయుడి మరి గణనీయాలి తెలుపుకుంటూ జైతన. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన మరి వర్ధంతికి వచ్చిన అన్న ప్రభాకర్ అన్న గారికి, మరి అన్న బీరన్న గారికి, మరి డాక్టర్ సిరియారి అన్న గారికి, ఇక్కడ వచ్చిన నా కుల బాంధవులకి, మరి నా అక్క చెల్లెళ్ళకు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే దొడ్డి కొమరయ్య విగ్రహం మేము సంగారెడ్డిలో పెట్టుకుంది చాలా సంతోషం. ఎందుకంటే నడివడ్డున ఇప్పుడు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏడంటే మేము ఆఫీస్ పెట్టినప్పుడు ఆడ ఫోటో పెట్టుకొని ఫోటో చేసుకున్న వాళ్ళం. మరి దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడు కాబట్టి మరి అప్పుడు మరి సాకలయ్యమ్మ కానీ దొడ్డి కొమరయ్య కానీ ఎంతో మంది సాయలు చేయడం జరిగింది. మరి వాళ్ళు చనిపోయిన రోజు కూడా అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మరి గుర్తించి మరి ట్యాంక్ బండి మీద కూడా విగ్రహం పెట్టాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదైతేనేం మేము దొడ్డి కొమరయ్యను మరి వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతిసారి కూడా జరుపుకొని ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తామని ఈ సందర్భంగా. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి సాయి సింధు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 18 సంవత్సరాల పైబడిన మహిళలందరూ కూడా తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉండి ఎవరికి చెప్పుకోలేని మహిళలకు ప్రభుత్వం వారంలో ఒకరోజు ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, చాలా కుటుంబాల్లో మహిళలకు క్యాన్సర్ చివరి దశలో కనుగొనడం ద్వారా వారిని కాపాడుకోలేకపోతున్నామన్నారు. ఆరోగ్య క్లినిక్ ద్వారా కనుక్కోవడం జరుగుతుందని, మొదటి దృష్టిలోనే వాటిని గుర్తించి మందులు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ ఆరోగ్య క్లినిక్ ద్వారా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి సింధు, జంగరాయి మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ గోపాల్ రెడ్డి, సూపర్వైజర్ నిర్మల, స్టాఫ్ నర్స్ వనిత, సుప్రియ, ఏఎన్ఎంలు రాజలక్ష్మి, సరిత, ప్రియాంక, మాధవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట పిఎంసిలో ఆరోగ్య మహిళా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరి పేషెంట్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ప్రతి ట్యూస్డే, ప్రతి మంగళవారం ఇక్కడ నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళకి అంటే 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్, మెయిన్ ఉద్దేశం అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి. ఇంకా మిగతావి వాళ్ళకి అది రక్తహీనత ఏమున్నా లేకుంటే ఆడవాళ్ళకు సంబంధించిన రోగాల గురించి, అవిటి గురించి ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య మహిళ స్టార్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ క్లినిక్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి రజక కులస్తులకు 102 జీవో అమలు చేయడంపై జిల్లా రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రజక కులస్తుల సంక్షేమం కొరకే ముఖ్యమంత్రి కేసీఆర్ 102 జీవోను అమలు చేయడం జరిగిందని, ఈ జీవో ద్వారా ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ ఆసుపత్రులకు గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్ వాషింగ్ సంబంధించి కేవలం రజక సొసైటీలకే ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 102 జీవోను రజక కులస్తులకు కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర రజక సంఘం కులస్తుల రుణపడి ఉంటామని తెలిపారు. గత ప్రభుత్వాలు రజకుల స్థితిగతులను ఆలోచించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రజకులను గుర్తించి 102 జీవోను అమలు చేసిందన్నారు. అదేవిధంగా రజక సోదర సంక్షేమం కొరకే 100,000 రూపాయల రుణాలను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి రజక కులస్తులు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అబ్దుల్ అజీజ్, రెడ్డిశెట్టి రవీందర్, ఆకుల మహేష్, రంజిత్ గౌడ్, నరేందర్ నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా రజక సంఘం తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే నేడు 102 జీవో తీసి రజకులకు ఎంతో జీవనోపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. 102 జీవో ప్రభుత్వ హాస్పిటల్లే కానీ, రెసిడెన్షియల్ కాలేజీలే కానీ, గురుకుల పాఠశాలలే కానీ, ఎటువంటి ప్రభుత్వమైన దాంట్లో వాషింగ్ గురించి రజక సొసైటీలకే కేటాయించాలని 102 జీవో తీసిన ప్రభుత్వానికి, మరి మా స్థానిక ఎమ్మెల్యేకు, మా స్థానిక మినిస్టర్ హరీష్ రావు గారికి కృతజ్ఞతలు. అలాగే మా కులవృత్తులై స్థితిగతులు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే కింది స్థాయి నుంచి కింది వాళ్ళ బాధలేంది, ఒక రైతు బాధేంది, ఒక కులవృత్తి గారు బాధేంది, వాళ్లకు సుఖంగా ఉన్నారనే రోజులే మనము మన పరిపాలన కూడా మంచి ఉంటుందని ఆలోచన చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ 102 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకుని అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని, రాబోయే ఎలక్షన్లో మా రజక సంఘం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంట ఉండి రాబోయే ఎలక్షన్లో మా స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఇట్టి అవకాశం మాకు